हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट विलेज हाउसवाइफ। मनम मन चैनल्लो प्रॉन्स विथ तोटकूर काडल करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। करी प्रिपेर चेसुकोवडानिकी स्टोव पै ओक बांडी पेट्टुकोनी स्टोव आन चेसि 3 टेबल स्पून्स आयिल वेसुकोवाली। आयिल हीट अयिन तर्वात 2 आनियन्स नि रफ् गा पेस्ट चेसुकोनी ఈ ఆయిల్లో వేసుకోవాలి। రెండు పచ్చిమిరపకాయలను కూడా గాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఫైన్గా క్లీన్ చేసుకున్న 1 కప్ రొయ్యలను కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి। टू मिनट्स तरवा मूत तीसुकोनी दानिलो कट चेसि पेट्टुकुन्न तोटकूर काडलनु कूडा वेसुकोनी ओकसारि मल्ली अंता मिक्स चेसुकोनी मूत पेट्टि मरोक 2 मिनट्स वेगनिव्वालि। ई करीकि तोटकूर काडलु कोंचेम मुदिरिनवि तीसुकुंटे टेस्ट बागुंटुंदि। एंदुकंटे मनं दीन्नि पुलुसुला चेस्तुन्नां कदा। इला वेगिन तर्वात 1 स्पून पसुपु मरियु 2 टेबुल स्पून्स कारं वेसुकोनी कारं तिनेवाळ्ळु इंकोंचेम याड् चेसुकोवच्चु। 1 స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకొని తోటకూర కాడలు కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా salt మరియు కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। మీరు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। 3 టేబుల్ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి। ఈ గ్రేవీలో జీలకర్ర ధనియా పేస్ట్ ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి। అవైలబుల్ గా ఉన్న వాళ్ళు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇంతేనండి, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ విత్ తోటకూర కాడల కర్రీ రెడీ। మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బై బై।